Good morning, children. How are you, ma? I am fine, thank you. Hope you also fine at your homes. Nana, in yesterday class, we discussed about types of food. Yes, no, Nana? Today, remaining lesson, Nana. Food ingredients, Nana. What, ma? Food ingredients. Ingredients and ante enti, Nana? Manu edanna, suppose oka curry teeskunnam ankonde, brinjal curry anukundamu. సో ఆ బ్రింజాల్ కర్రీ చేయాలంటే మనకి కొన్ని ఐటమ్స్ కావాలి. ఏమేంటివి? ఆయిల్, సాల్ట్, చిల్లీ పౌడర్, టొమాటోస్. సో వీటన్నిటిన ఏమంటాము అంటే ఇంగ్రీడియంట్స్ అని అంటాం నాన్న. ఏమంటాం నాన్న? ఇంగ్రీడియంట్స్. నౌ యాక్టివిటీ 2 నాన్న. మెనీ థింగ్స్ ఆర్ నీడెడ్ టు ప్రిపేర్ ఫుడ్. సో మనం ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే మనకి చాలా వస్తువులు కావాలి. మెనీ థింగ్స్, అవునా కదా నాన్న? ఎస్. శ్రీనివాస్ వాంట్ టు ఈట్ సంథింగ్ స్పెషల్ ఆన్ సండే నాన్న. సో శ్రీనివాస్ అనే అతను ఏదైనా సంథింగ్ స్పెషల్, ఏదైనా ఒక స్పెషల్ డిష్ తినాలి అనుకున్నారు. ఏ రోజు? సండే. హీ ఆస్క్డ్ హిస్ మదర్ టు మేక్ బిర్యానీ. సో తను వాళ్ళ మదర్ని అడిగారంటే ఏం చేయమని, మమ్మీ బిర్యానీ తయారు చేస్తారా అని చెప్పేసి. శ్రీనివాస్ వాంటెడ్ టు హెల్ప్ హిస్ మదర్. సో వాళ్ళ మదర్కి కూడా ఆ బిర్యానీకి చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ కూడా తను దగ్గరుండి వాళ్ళ మదర్కి హెల్ప్ చేయాలనుకుంటున్నారు. హిస్ మదర్ ఆస్క్డ్ హిమ్ టు ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ విచ్ వుడ్ బి రిక్వైర్డ్ టు మేక్ బిర్యానీ. సో వాళ్ళ మదర్ చెప్తుంది, శ్రీనివాస్ వాళ్ళ మదర్ చెప్తుంది, ఓకే వీ విల్ ప్రిపేర్ ఫస్ట్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ విచ్ వుడ్ బి రిక్వైర్డ్ టు మేక్ బిర్యానీ. సో బిర్యానీకి కావాల్సిన వస్తువులు ముందు అన్నీ తీసుకొచ్చి పెట్టుకుందాము అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటున్నారు అనమాట. హియర్ ఇస్ ద లిస్ట్ మేడ్ బై శ్రీనివాస్. సో వారు శ్రీనివాస్ లిస్ట్ తయారు చేశారు. ఏమేంటివి? రైస్, సాల్ట్, జీరా, టొమాటో, పొటాటో, ఆనియన్, ఎక్సెట్. వాట్ మా? రైస్, సాల్ట్, జీరా, టొమాటో, పొటాటో, ఆనియన్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా తను లిస్ట్లో రాశారనమాట. హెల్ప్ శ్రీనివాస్ If he had missed any material and complete the list. So, శ్రీనివాస్ కి హెల్ప్ చేయాలి. ఏమిటి? బిర్యానీకి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్ని తను రాసారా లేదా ఏదైనా మిస్ చేశారా అనేది ఒకసారి చూద్దాం. శ్రీనివాస్ వాజ్ సర్ప్రైజ్డ్ దట్ వైల్ కుకింగ్ బాయిల్డ్ రైస్ వి నీడ్ ఓన్లీ 2 మెటీరియల్స్. సో సర్ప్రైజ్ అంటే ఏంటన్నా, సర్ప్రైజ్ అంటే ఏంటినైనా ఆశ్చర్యపడటం. సార్ నో సి శ్రీనివాస్ వాజ్ సర్ప్రైజ్డ్ దట్ వైల్ కుకింగ్ బాయిల్డ్ రైస్ వీ నీడ్ ఓన్లీ 2 మెటీరియల్స్. సో బాయిల్డ్ రైస్ అంటే ఏంటన్నా అన్నం బాయిల్ చేయడం, కుకింగ్ బాయిల్డ్ రైస్ అనమాట. సో వీ నీడ్ ఓన్లీ 2 మెటీరియల్స్ అంట. ఏమేంటివి అవి? సి ఏమేంటివి నానా? రా రైస్ అండ్ వాటర్. రా రైస్ అంటే ఏంటన్నా పచ్చిబియ్యం. సో రైస్, ఈ బియ్యాన్ని వండితేనే కదనైనా అది రైస్ అవుతుంది, అన్నం అవుతుంది. ఎస్. సో బిర్యానీ తయారు బాయిల్డ్ రైస్ చేయడానికి ఏమేమి కావాలంటున్నారు? రా రైస్ అండ్ వాటర్. ఏంటన్నా? రా రైస్ అండ్ వాటర్. బట్ ఫర్ మేకింగ్ బిర్యానీ వీ నీడ్ మెనీ మెటీరియల్స్. సో బట్ బిర్యానీ తయారు చేయడానికి చాలా మెటీరియల్స్ కావాలి. ఏంటేంటివి చూద్దామా. లిస్ట్ అవుట్ సమ్ ఫుడ్ ఐటమ్స్ you like to eat and try to find out what materials are used to prepare them in table 2. Okay nana? So before going to write table 2, first you have to see this picture nana. See, so see ma, here Srinivas, this boy name is Srinivas. So he is making list of materials to make biryani. See, rice, salt, tomato, green chilli, oil, onion. Here this one ma, ginger, chilli powder, and this one jeera. So these ingredients are needed to prepare biryani. Yes or no? Yes. So next, table 2 nana. Ingredients of some food items. So ingredients ante em cheppanu nana, manam edaithe food item prepare chesamo daniki sambandhinchina vastulane em antamu? Ingredients. Okay, next. See here one table given nana, serial number, food items you like, required ingredients nana. ఓకే, సి సీరియల్ నెంబర్ 1, ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారన్నా? పాయసం. సో పాయసం మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం? సో ఎనీ అకేషన్స్ ఆర్ ఫెస్టివల్స్.
ఆర్ ఇఫ్ ఎనీ రిలేటివ్స్ కమ్ టు అవర్ హౌస్ అలాంటి టైంలో వాళ్ళందరికీ స్వీట్ తయారు చేసి పెడతాం కదా నాన్న. ఎస్, ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు మనకి మమ్మీ చేసి పెడుతుంది కదా నాన్న, సో అదే పాయసం అంటే స్వీట్. సో పాయసం చేయాలంటే ఏమేమి కావాలి మనకి? మిల్క్, షుగర్, డ్రై ఫ్రూట్స్, సేమియా, ఎస్ ఇలాచి, ఇవన్నీ కూడా కావాలి కదా నాన్న. ఏమేంటి నాన్న? మిల్క్ కావాలి, షుగర్ కావాలి, డ్రై ఫ్రూట్స్ అంటే ఏంటివి? క్యాషూ నట్స్, బాదం, పిస్తా ఇవంటే కదా, వీటినే డ్రై ఫ్రూట్స్ అంటే నాన్న. నెక్స్ట్ సేమియా, మీకు తెలుసు కదా నాన్న సేమియా అంటే? ఎస్, వెరీ గుడ్, సేమియా అండ్ ఇలాచి. ఇలాచి దేనికి వేస్తారు తెలుసా నాన్న మీకు? మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ రావడానికి ఇలాచి వేస్తారనమాట. నెక్స్ట్ చికెన్ కర్రీ, వాట్మా? చికెన్ కర్రీ, చికెన్ కర్రీ ప్రిపేర్ చేయాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి? చికెన్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, కర్రీ లీవ్స్, గరం మసాలా, టొమాటోస్, ఆనియన్స్, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇవన్నీ కూడా కావాలి నాన్న. ఎస్ అన్నో, ఇవన్నీ కూడా చికెన్ ప్రిపేర్ చేయాలంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాలి. నెక్స్ట్ పల్లికారం, పల్లికారం అంటే తెలుసా మీకు? పల్లి అంటే ఏంటో తెలుసా నాన్న? గ్రౌండ్ నట్స్. పల్లి అంటే ఏంది నాన్న? గ్రౌండ్ నట్స్. సో పల్లికారం చేయాలంటే ఏమేమి కావాలి? గ్రౌండ్ నట్స్, డ్రై చిల్లీస్, సాల్ట్, ఏంటి నాన్న? గ్రౌండ్ నట్స్, డ్రై చిల్లీస్, సాల్ట్. ఓకే, సో ఇంకా కొంతమంది పల్లికారంలో జీరా వేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ గార్లిక్ కూడా వేసుకుంటారు నాన్న. ఏంటి గార్లిక్? సో ఇవన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ అండ్ రిక్వైర్డ్ ఇంగ్రీడియంట్స్. ఓకే నాన్న. సో నాన్న, ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్ టుడే క్లాస్ నాన్న. రిమైనింగ్ లెసన్ ఐ మేక్ అనదర్ వీడియో. అప్ టు ద చిల్డ్రన్ ప్రాక్టీస్ అండర్లైన్ కీవర్డ్స్ వన్ ఈచ్ వన్ 5-5 times నాన్న. అప్ టు ద చిల్డ్రన్, కీప్ స్మైలింగ్, స్టే హోమ్, స్టే సేఫ్.